ఉదంతం గుర్తొచ్చింది. డాక్టర్ కృష్ణ కుమార్ నా స్నేహితుడు. డాక్టర్ అంటే పిహెచ్డి డాక్టర్, యూనివర్సిటీలో రీడర్గా పనిచేస్తున్నాడు. అతనికి మూఢనమ్మకాలు లేవు, కానీ కొన్ని నమ్మకాలున్నాయి. ఒకరోజు నేను వారి ఇంటికి వెళ్లేసరికి పూజా బోర్డు మీద స్పిరిట్ను పిలవడానికి మరొక స్నేహితుడితో కూర్చుని ప్రయత్నిస్తున్నాడు. ఇదేం పిచ్చి అన్నానది చూస్తూ. కృష్ణ కుమార్ నవ్వాడు. వీడు నా బాల్యమిత్రుడు, పేరు రఘుపతి. ఇతనికి స్పిరిట్స్ కనిపిస్తాయట, పూజా బోర్డు ద్వారా పిలిస్తే వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్తాయట. అందుకే చూస్తున్నాను, ఓపెన్ మైండ్తో దేన్నైనా తెలుసుకోవడానికి ప్రయత్నించడంలో తప్పేముంది అన్నాడు కృష్ణ కుమార్. నాకు ఒళ్ళు మండిపోయింది. అయినా మరో కొత్త వ్యక్తి ముందు ఏమీ అనలేకపోయాను. ఇవన్నీ మా వాడు నమ్మడు అన్నాడు నన్ను పరిచయం చేస్తూ తన మిత్రుడితో కృష్ణ కుమార్. మీరు నమ్మరా అన్నాడు రఘుపతి. నేను నమ్మను ఖచ్చితంగా అన్నాను నేను. డాక్టర్ రాజేంద్ర తెలుసా మీకు? రఘుపతి అడిగాడు. ఎందుకు తెలియదు, ఫేమస్ సర్జన్, ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు అన్నాను. అతను కూడా నమ్ముతాడు అన్నాడు రఘుపతి. నాన్ సెన్స్ అన్నాను. అవును ప్రసాద్, నువ్వు వచ్చే ముందు రఘుపతి అదే చెప్తున్నాడు అన్నాడు కృష్ణ కుమార్. అవునండి, ఆయన పిలిస్తే చాలు స్పిరిట్స్ పలుకుతాయి. నేను తుళ్ళిపడ్డాను. ఆయనకు మానసికమైన అస్వస్థత ఏమైనా కలిగిందా? గ్రేట్ జీనియస్ బాధగా అన్నాను. మీరు కలివారండి, ఆయనకు మానసిక అస్వస్థత ఏంటి? నాతో రండి, ఆయన ప్రత్యక్షంగా చూపిస్తారు. ఏంటి చూపించేది? స్పిరిట్స్ని. నేను కృష్ణకేసి చూశాను. అదే ప్రసాద్, ఆయన ఊజా బోర్డు మీద చూపిస్తారట. హోలీ స్పిరిట్స్ని పిలిచి భూత భవిష్యత్ వర్తమానాల గురించి చెప్తారట. ఆయన దగ్గరకు బాధల్లో ఉన్న వాళ్ళెందరో వస్తూ ఉంటారట కూడా అన్నాడు కృష్ణ. ఏంటి పిచ్చి, ఒక డాక్టర్, ఎనాటమీ క్షుణ్ణంగా తెలిసిన డాక్టర్, ప్రాణం లేని శరీరాలను, ప్రాణం ఉన్న శరీరాలను కోసిన డాక్టర్, శరీర నిర్మాణం తెలిసిన డాక్టర్, చర్మంలోని పొరలెన్నో తెలిసినవాడు, పొరకు పొరకు మధ్యన ఉన్నదేమిటో ఎరిగినవాడు, మంచి సర్జన్గా రిటైర్ అయినవాడు, ఓపిక ఉన్నంత వరకు ఆపరేషన్స్ చేసి ప్రజలకు ఉపయోగపడవలసిన వ్యక్తి, ఇలా ఊజా బోర్డు మీద స్పిరిట్స్ని పిలుస్తూ అదంతా నిజమేనని నమ్ముతూ ప్రజల్ని నమ్మించడమా? ఓ మై గాడ్, ఈ దేశం ఎటుపోతుంది? ఎవరు దీన్ని కాపాడేది? ఈ విజ్ఞానం, ఈ సైన్సు ఆది మానవుడిలో ఉన్న భయాలను, ఆ భయాల వల్ల ఏర్పడ్డ మూఢనమ్మకాలను తొలగించలేకపోతున్నాయా? కొందరు స్వార్థపరులు అలా జరగకుండా చేస్తున్నారు. వారికి ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉంటే అంత మంచిది. ఈ ప్రజల అజ్ఞానాన్ని ఈ మధ్య కొందరు రచయితలు కూడా తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవడం శోచనీయం. క్షమించరాని అపరాధం. అవన్నీ తాము అనుభవించినా చూచిన వాస్తవాలనే రాస్తున్నట్టుగా స్టేట్మెంట్స్ పాలిసి పాఠకుల్ని మోసం చేయడం. వీళ్ళు నిజంగా రచయితలా లేక స్మగ్లర్సా? ఏంటి ప్రసాద్ ఆలోచిస్తున్నావు, వెళ్దామా అని అడిగాడు కృష్ణ. నా ఆలోచన స్రవంతికి ఆనకట్ట పడింది. అయినా పూర్తిగా అందులో నుంచి తేలలేదు. ఎక్కడికి? సాలోచనగా అడిగాను. రాజేంద్ర గారింటికి. నేను రాను, తక్కువ నానేశాను. మీలాంటి వాటే రావాలి అన్నాడు రఘుపతి. గిర్రున తల తిప్పి అతనికేసి చూశాను. అవునండి, మీలాంటి నమ్మకం లేని వాళ్లే రావాలి. నమ్మకం లేని మీరే నమ్మడం జరిగితే ప్రజలకు ఇహానికి పరానికి కూడా సేవ చేయొచ్చు అన్నాడు రఘుపతి. ఇహానికి పరానికి కూడానా? నా కంఠంలో ఏం పలికిందో గాని కృష్ణ అందుకొని, ఊరికే చూద్దాం రారాదు అన్నాడు. పదండి వెళ్దాం, అదిగో అక్కడే తీరుస్తానన్నట్టుగా అన్నాను. డాక్టర్ రాజేంద్ర గారు మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించారు. 5 ఏళ్ల క్రితం ఆయన్ని చూశాను. ఆ రూపం ఇంకా గుర్తుంది. ముఖంలో గాంభీర్యం పొట్టవచ్చినట్టుండేది. ఆ కళ్ళలో ఎంతో ఆత్మవిశ్వాసం, పలుకులో కరుణ. ఆయనను చూస్తుంటే పేషెంట్కు తన ప్రాణాలకు భయం లేదన్న ఆత్మవిశ్వాసం కలిగేది. ఆయనను అందరూ గౌరవించేవారు. అకస్మాత్తుగా రిటైర్ అయ్యే ముందు ఆయన ఒక్కగానొక్క కొడుకు కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడని విన్నాను. అప్పటి నుంచి ఆయనలో ఎంతో మార్పు వచ్చిందని అంటూ ఉండేవారు. ఒకట్రెండు ఆపరేషన్స్ ఫెయిల్ అవ్వడంతో అతని దగ్గర ఆపరేషన్ అంటే జనం భయపడసాగారు. అది కూడా ఆయన మనసు మీద గట్టి దెబ్బతీసిందని విన్నాను. రిటైర్ అయ్యాక ఆయన గురించి అనుకున్న వాళ్లే లేరు. ఒంటి నిండా విభూతి రేఖలతో కనిపించిన రాజేంద్రను చూస్తూ నిల్చుండిపోయాను. రఘుపతి మా ఇద్దరిని పరిచయం చేశాడు. ఆయన నాకేసి అదోలా చూశాడు. నా భావాల గురించి అతనికి తెలిసే ఉంటుంది. నా పుస్తకాలు బహుశా 1 or 2 చదివి కూడా ఉంటాడు. రఘుపతి అతనికి ప్రియ శిష్యుడిలా అనిపించాడు. నేను డాక్టర్ రాజేంద్రుడి పరిశీలనగా చూశాను. అతనిలో ఎంతో మార్పు ఉంది. నిటారుగా ఉండే అతని శరీరం వంగినట్టుగా అయింది. అది శరీర అనారోగ్యం వల్ల కాదని, మానసికంగా కృంగిపోవడం వల్ల ఏర్పడిందేనని అనిపించింది. అతని కళ్ళలోకి చూశాను. ఆ కళ్ళు ఏవో కనిపించని బిందువులను వెతుకుతున్నట్టుగా ఉన్నాయి. అసలు అతని మనసే తనలోకి తను చుట్టుకుని పోయిందా అన్నట్టు అనిపించింది. ఆయన మమ్మల్ని కూర్చోమని చెప్పాడు. మరోసారి అతని ముఖంలోకి చూశాను. ఆ ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళలో ఏదో అశాంతి కూడా, కాదు డిప్రెషన్ కనిపిస్తోంది.
సాధారణంగా రిటైర్ అయిన వాళ్ళు ఇక తమ జీవితం పూర్తయిపోయిందనే భావనలో పడిపోతారు, కురుంగిపోతారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా అనుకోకుండా హార్ట్ అటాక్స్ కి గురవుతారు. సైకలాజికల్ గా తాము ఇక ప్రపంచం దృష్టిలో పనికిరాని వాళ్ళం అనే భావం వచ్చేసిందని అనుకోవడమే అందుకు కారణం. కొంతమంది రిటైర్ అయ్యి 70 దాటిన వారు ఎంతో సంతృప్తిగా హాయిగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. వాళ్ళు జీవించడం తెలిసిన వాళ్ళు, జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. బ్రతికినంతకాలం ఏదో విధంగా తాము కూడా ఈ ప్రపంచానికి అంతో ఇంతో ఇవ్వగలమనే ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు. ఆత్మవిశ్వాసాన్నే చుట్టూ వాళ్లకు పంచేవాళ్ళు. అది లేని వాళ్ళు డిప్రెషన్కు గురవుతారు, మానసికంగా అనేక ఒత్తిడులకు గురవుతారు. ప్రపంచం నుండి విడిగా అవుతూ తమలోకి తాము చుట్టుకుపోతారు. ఆయన చుట్టూ అనేక పారాసైకాలజీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఆయన పూర్తిగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి ఆలోచించడం మానేశాడు. చనిపోయాక ఏమవుతుంది అన్న ఆలోచనలో పడిపోయాడు. ఒక్కసారి అందులోకి, ముఖ్యంగా ఆ వయస్సులో పడిపోయిన వాడిని నిజంగా వాళ్ళు నమ్మే ఆ భగవంతుడే వచ్చి ఆ తర్వాత ఏమి ఉండదు, దాని గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మిమ్మల్ని వినాలని వచ్చారు అన్నాడు రఘుపతి. డాక్టర్ రాజేంద్ర కళ్ళు మిలమిలా పిచ్చిగా మెరిశాయి. భార్యను తెగవేసి కాఫీలకు ఆర్డర్ ఇచ్చాడు. కాఫీలు అయ్యాయి. తన భార్యను పరిచయం చేశాడు. ఆమెను కూడా అక్కడే కూర్చోమన్నాడు. ఆమె మొహమాట పడుతూనే కూర్చుంది. ఆయన ఆత్మల గురించి, పిశాచ లోకాన్ని గురించి చెప్పసాగాడు. అచ్చం అతను ఆ లోకంలోనే బ్రతుకుతున్నట్టు, ఆ పిశాచాల్లో తాను ఒక పిశాచమయ్యి అవి అనుభవించేవన్నీ తానే అనుభవిస్తున్నట్టుగా చెబుతూ ఉంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక జాలిగా మాత్రం చూశాను. చనిపోవడం అంటే ఏంటి? చనిపోతున్న క్షణంలో ప్రాణి ఎలాంటి అనుభూతిని పొందుతుంది? మనం ఊహిస్తున్నట్టు ఈ జన్మలో వదలలేక బాధపడుతుందా? లేక ఈ పాపిష్టి లోకం నుంచి వెళ్ళిపోతున్నందుకు ఆనందిస్తుందా? ప్రాణం పోగానే ఆత్మ పైనుండి తన మృత శరీరాన్ని చూస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతిని పొందుతుంది? ఆ కొత్త లోకంలో, పిశాచి లోకంలో మొట్టమొదట అడ్జస్ట్ కాలేక ఎంత హింసను అనుభవిస్తుంది? ప్రేత యోనిలోకి ప్రవేశించడానికి అది ఎంత శ్రమ పడుతుంది? దారి తెన్ను తెలియక అల్లాడే ఆత్మలు ఎలా మీడియం కోసం పిచ్చిగా తిరుగుతాయి? మీడియం దొరకగానే వాటికి ఎంత శాంతి లభిస్తుంది? ఆ మీడియంనే మనం దయ్యం పట్టిన వాళ్ళంటాం. దయ్యాన్ని వదిలించడానికి మంత్రగాళ్ళని పిలుస్తాం. మంత్రగాళ్ళు ఎలా క్రూరంగా దయ్యాన్ని వదిలిస్తారు! అలా మీడియం నుంచి పారదోలబడిన ఆత్మ ఎంత అల్లాడిపోతుంది మరో మీడియం దొరికే వరకు! మనుషులు ఎంత స్వార్థపరులు! దయ్యాన్ని వదిలించడానికి చూస్తారే గాని ఆ తరువాత ఆ ఆత్మ అనుభవించే నరకయాత్రను గురించి ఆలోచిస్తున్నారా? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అన్న అనేక ప్రశ్నలు ఆయన చాలా సీరియస్ గా వేశారు. అన్నిటికీ సమాధానాలు చెప్పసాగాడు. మనుషులు ఆత్మలకు, పిశాచాలకు చేస్తున్న అన్యాయాల గురించి కూడా అనర్గళంగా మాట్లాడాడు డాక్టర్ రాజేంద్ర. మమ్మల్ని అందరినీ పిశాచ లోకంలోకి తీసుకెళ్లిపోయాడు. ఆయన మంచం మీద బాసిన పట్టు వేసుకుని కూర్చున్నాడు. ఆయన చుట్టూ పారాసైకాలజీ పుస్తకాలు, వివిధ దేశాలకు సంబంధించి విచ్క్రాఫ్ట్కు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలను బట్టి పట్టినట్టున్నాడు. అందులోని విషయాలను అనర్గళంగా చెప్పుకుపోతున్నాడు. పారాసైకాలజీ ఒక శాస్త్రం కాదని, ఇంకా ఆ విషయాల మీద కొందరు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారని చెప్పాలనిపించింది. నాకు ఎన్నో ప్రశ్నలు వేయాలనిపించింది. మళ్ళీ అవన్నీ కూడా స్వయంగా అనుభవించినట్టు, చూసినట్టు చెప్తున్న అతన్ని ప్రశ్నించి ప్రయోజనం లేదని అర్థం చేసుకున్నాను. దుర్మార్గుడు చచ్చి దుర్మార్గుడు దయ్యమవుతాడట. అధికారం చెలాయించిన వాడు బలవంతుడు కూడా ప్రేతలోకాన్ని, అంటే తన దరిదాపుల్లో ఉన్న బలహీన ప్రేతాన్ని వశం చేసుకుని రాజ్యం చేస్తాడట. డాక్టర్ గారు, ఇంతకు మీరు పిశాచమో మనిషా అని అడగాలని నోరు తెరిచే ఆగిపోయాను. ఏంటండి డాక్టర్ గారు, పిశాచాలతో మీరు స్వయంగా సహవాసం చేస్తున్నట్టే చెప్పేస్తున్నారు అన్నాను. అవును, వారికి సైకిక్ పవర్స్ ఉన్నాయి. ఆత్మలు ఆయనకు కనిపిస్తాయి. వాటి బాధలు, భావాలు, అనుభూతులు వారికి బాగా తెలుసు అన్నాడు రఘుపతి. సైకిక్ పవర్స్ అంటూ అదోల నవ్వాను నేను. నా నవ్వు నాకే ఎంతో వ్యంగ్యంగా ఉన్నట్టు తోచింది. డాక్టర్ నా ముఖంలోకి చూశాడు. కొద్ది క్షణాలు చూస్తూనే ఉండిపోయాడు. ఆ చూపులు నాకు అదోల అనిపించి గుండె చల్లుమన్నట్టుగా అయింది. మీలాంటి నాస్తికులు ఆత్మలను నమ్మరు, చనిపోయాక జీవితం లేదని వాదిస్తారు. వారి అజ్ఞానానికి నాకు జాలి వేస్తుంది. నేను చిబ్బున తలెత్తి చూశాను. నన్ను చూస్తే మీకు జాలి వేస్తుందా? తీవ్రంగా అడిగాను. అవును బాబు, చిన్నవాడివి, నీకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలి. పైగా రచయితవు. ఈ పుస్తకాలు తీసుకెళ్లి చదువు. ఎందరో పెద్దలు పరిశోధనలు చేసి రాసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నీలాంటి వాళ్ళు చదివి అర్థం చేసుకుని రచనల ద్వారా 10 మందికి చెబితే ప్రజలకు ఎంతో సేవ చేసిన వాడు అవుతావు అన్నాడాయన హతోస్మి.
అనుకున్నాను నేను. ఆ పుస్తకాలు చాలా వరకు నేను చదివానండి, అన్ని వాళ్ళ వాళ్ళ అనుభవాలే, అంతేగాని ఇది ఇది అంటూ ఎదుటివాడికి నిరూపించి చూపించగల వాస్తవాలు కావని. అబ్రహం కోవుడిని చదవండి, అవన్నీ మానసిక అనారోగ్యంలో నుంచి పుట్టుకొచ్చిన భ్రమలని మీకే అర్థమవుతుంది అన్నాను నేను. అవి భ్రమలు కావు, వాస్తవాలు, ఆవేశంగా అన్నాడు డాక్టర్ రాజేంద్ర. అదేలేండి, ఎవరు భ్రమలు వారి అనుభవాలేగా, వాటినే వాస్తవాలుగా చిత్రించి లోకం మీదకు విసిరేస్తున్నారు. కొందరికి ఎవరో తిడుతున్నట్టుగా అనిపిస్తుంది, కళ్ళ ముందేవేవో దృశ్యాలు కనిపిస్తాయి అన్నాను నేను. అవి పిశాచాల చేష్టలే, అదే కదా బాబు నేను చెప్తున్నది అన్నాడు మధ్యలోనే నా మాటలను అందుకుని డాక్టర్. అవి పిశాచాల చేష్టలు కావు, మరి అవి మనస్సిద్ధం లేని వారికి కలిగే ఇల్యూషనేషన్స్. ఇలాంటి జబ్బుల్ని చాలా వరకు నయం చేస్తున్నారు, మీకు తెలియదే ఉంది, మీరు డాక్టర్. ఇలాంటి వాటినే అమాయకులు దయ్యపు చేష్టలుగా భావిస్తారు అన్నాను. కృష్ణకుమార్ నా చేతిని గట్టిగా నొక్కాడు. నేను ఆవేశంలో నుంచి బయటపడ్డాను. డాక్టర్ రాజేంద్ర ముఖం ఎర్రగా అయింది, ముఖంలో చూపుల్లో ఏదో మార్పు. నాకు కొంచెం భయంగా అనిపించింది అతన్ని చూస్తుంటే. ఆ ముఖంలో ఆ చూపుల్లో పిచ్చితనం కనిపించింది. రఘుపతి బాధపడిపోతున్నాడు నా మాటలకు. ప్రతివాడు సైకియాట్రీ గురించి మాట్లాడేవాడే, దయ్యాలు లేవు, భూతాలు లేవు, ఆత్మలు లేవు, అంతా భ్రమ, అంతా పిచ్చి అని మాట్లాడడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ఆవేశంగా అన్నాడు డాక్టర్. సైకియాట్రీ ఒక శాస్త్రం, మానసిక శాస్త్రం, సైన్స్. కృష్ణకుమార్ నా చెయ్యి నొక్కడంతో నా మాటల్ని మధ్యలోనే ఆపేశాను. మా ప్రసాద్ మాటల్ని పట్టించుకోకండి, మీరు చెప్పండి డాక్టర్ గారు. కృష్ణ అతను చెప్పేదంతా నమ్ముతున్నట్టే అన్నాడు. అతను సాధారణంగా కాంట్రవర్సీలోకి దిగడు, అన్నీ వింటాడు. అయితే ఆలోచించకుండా ఎవరి మాటల ప్రభావానికి లొంగిపోడు. ఆవేశం తక్కువ, ఆలోచన ఎక్కువ. అతను నాకు స్నేహితుడే కాదు, కొన్ని విషయాల్లో గురువు కూడా. స్నేహితుడిగా అతని దగ్గర నాకు చనువుంది, అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. ఆ ఏం చెప్తున్నాను, ఆత్మల గురించి కదూ అన్నాడు డాక్టర్ ఉత్సాహంగా. అవును, ఆ విషయాలు చాలా చెప్పారు. మీరు స్పిరిట్స్ని ఆహ్వానిస్తారట? అవును, ఆయన పిలవడమే తరువాయి, అవి పలుకుతాయి. కృష్ణ మాటల్ని మధ్యలోనే అందుకుని అన్నాడు రఘుపతి. ఆ కాంప్లిమెంట్కు డాక్టర్ చిద్విలాసంగా నవ్వాడు. నేను అతన్ని చూస్తూ జారిగా నవ్వాను. ఒకనాటి మేధావి, ప్రముఖ సర్జనైన ఇతను. అతను తన భార్య కేసు చూశాడు. ఆమె లేచింది, లోపలికి వెళ్ళింది, పూజ బోర్డును గాజు గ్లాసును తీసుకుని తిరిగి వచ్చింది. డాక్టర్ మంచం దిగాడు. అతి కష్టం మీద నేల మీద కూర్చుని బోర్డు మీద గ్లాస్ పెట్టి రఘుపతి కేసు చూశాడు. రఘుపతి కూడా కుర్చీ నుంచి లేచి అతనికి ఎదురుగా కూర్చున్నాడు. కృష్ణకుమార్, నేను కూడా క్రింద కూర్చున్నాను. ఎవరిని పిలుస్తారు? అతని భార్య అడిగింది. సుశీలను అన్నాడు డాక్టర్. సుశీల ఎవరు? నేను కుతూహలంగా అడిగాను. సుశీల మా అమ్మాయికి ఆడబిడ్డ, భర్త పెట్టే బాధ, అత్తగారు పెట్టే యాతనలు భరించలేక కాల్చుకుని చచ్చిపోయింది. కొందరైతే కిరసనాయలు గుమ్మరించి వాళ్లే చంపారంటారు. పోలీస్ కేసు అయింది, అది ఆత్మహత్యగానే నిర్ణయించారు. కానీ అది ఆత్మహత్య కాదు అన్నాడు డాక్టర్ రాజేంద్ర. ఆ సంగతి మీకెలా తెలుసు అన్నాను కుతూహలంగా. ఆమె చెప్పింది, తక్కున డాక్టర్ గారి భార్య అంది. ఆమె చెప్పిందా? అంటే చచ్చిపోకముందే ఆమెకు వాళ్ళు తనను కిరసనాలు పోలీసు చంపబోతున్నారని తెలుసా? విస్మయంగా అడిగాను. డాక్టర్ బోర్డు మీద నుంచి తలెత్తి నా ముఖంలోకి చూశాడు, అదోలా చూశాడు. వేదాంతి ఒక పసివాడి ప్రశ్న విని చూసినట్టుగా చూశాడు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని నీలాంటి వాడే అడిగాడట అన్నాడు. నేను తెల్లబోయాను. అదేంటండి, ఆమె గురించి నాకు వివరాలని తెలియవే అన్నాను. ఆమె స్పిరిట్ చెప్పింది. ఏమని? కృష్ణ ప్రశ్న. తను ఆత్మహత్య చేసుకోలేదని, తనను భర్త అత్త కలిసి హత్య చేశారని. మరి పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోయాడా అన్నాను ఒళ్ళు మంది. ఎలా, వాళ్ళు నమ్మొద్దు అన్నాడాయన. వాళ్ల ముందే స్పిరిట్ని పిలిచి చేపించొచ్చుగా. నాకు ఒళ్ళు మండిపోతుంది. చేయగలను, వాళ్ళని నమ్మించగలను, కానీ లా ఒప్పుకోవాలిగా. లానే మార్చేస్తే సరి, ప్రభుత్వాలకు ఖర్చుకు ఖర్చు తగ్గుతుంది, అసలే నా అపరాధిని శ్రమ లేకుండా పట్టుకోవచ్చు వ్యంగ్యంగా అన్నాను నేను. నా కంఠంలో వ్యంగ్యాన్ని గ్రహించలేని ఆ పిచ్చి మహారాజు, మీ వంటి రచయితలు, కృష్ణకుమార్ గారు వంటి విద్యావేత్తలు కృషి చేయాలి అన్నాడు. ఒట్టి కృషి చాలదండి, ఉద్యమాలు లేవదీయాలి అన్నాను ఒళ్ళుమండి. డాక్టర్ గారు, ముందు ఆ ఊజా బోర్డు మీదకు స్పిరిట్స్ని రప్పించండి అన్నాడు కృష్ణ కుతూహలంగా. నేను అతని ముఖం అంత చూశాను. నన్ను మాట్లాడొద్దని కళ్ళతోనే హెచ్చరించాడు కృష్ణ. డాక్టర్ కళ్ళు మూసుకున్నాడు, రెండు వేళ్లను గ్లాస్ మీద ఉంచాడు. సుశీల రా, రా తల్లి రా, వస్తున్నావు కదూ, నేను నీకు కావలసిన వాటిని నిజం చెప్పు, వచ్చావా అని గ్లాస్ బోర్లించి ఊజా బోర్డు మధ్యలో పెట్టాడు.
రఘుపతి, రాజేంద్ర ఇద్దరు చెరుకు వైపు నుంచి రెండు కుడి చేతి వేళ్లను బోధించిన గ్లాస్ మీద ఉంచారు. నీ పేరేంటి? రఘుపతి అడిగాడు. గ్లాస్ కదలలేదు. చెప్పమ్మా, నీ పేరేంటి? లాలనగా అడిగాడు డాక్టర్. గ్లాస్ చిన్నగా కదలసాగింది. కృష్ణ కుతూహలంగా చూడసాగాడు. నేను పరిశీలనగా చూస్తున్నాను. సుశీల. గ్లాసు కదిలిన అక్షరాలన్నీ కలుపుకుంటే ఆ పేరొచ్చింది. కృష్ణ ముఖంలో కదులుతున్న భావాలను చూసి నాలో నేను నవ్వుకున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా? డాక్టర్ గారి భార్య. గ్లాస్ కదిలింది మళ్ళీ. ఎన్ ఓ అక్షరాలను తాకి యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. మరి ఏమైంది? అడిగారు. గ్లాస్ కదలలేదు. చెప్పమ్మా. గ్లాస్ కదలడం లేదు. డాక్టర్ తలెత్తి నా ముఖంలోకి చూశాడు. మరో దుష్టశక్తి గ్లాసులోకి ప్రవేశించింది. ఆమెను నిజం చెప్పకుండా అడ్డగిస్తోంది అన్నాడు డాక్టర్. నాకు మతి పోయినట్టే అయింది. ఇలాంటి వాళ్లను ప్రశ్నించడం కూడా దండుగా అనిపించింది. ఎవరండి ఆ ఈవిల్ స్పిరిట్? అడిగాడు కృష్ణ కుతూహలంగా. ఇంకెవరు, నువ్వే అన్నారనిపించింది నాకు. ఆవిడ మామగారు. వాడొక దుర్మార్గుడు. బతికున్నంత వరకు ఆమెను వాడు కాల్చుకుంటున్నాడు. ఆమె కంటే ఓ సంవత్సరం ముందు అకస్మాత్తుగా గుండాకి చచ్చాడు. చాలా కాలం ఆ పిల్లను పట్టి పీడించాడు. దాని కర్మకాలి చచ్చి మళ్లీ వాడు బారిటే పడింది అని గ్లాసును బలంగా కదిలించడానికి ప్రయత్నించాడు డాక్టర్ రాజేంద్ర. గ్లాస్ తిరగబడింది. చూశారా పాపం, ఆ పిల్లను జుట్టు పట్టుకుని లాక్కెళ్ళాడు. నా ముఖంలోకి చూస్తూ అన్నాడు రఘుపతి. నీకు కనిపించిందా? అడిగాను. అవును, వాడికి స్పిరిట్స్ కనిపిస్తాయి. వాడికి కూడా నాలాగే సైకిక్ పవర్స్ ఉన్నాయి అన్నాడు డాక్టర్. ఈసారి హోలీ స్పిరిట్ని పిలుస్తాం అన్నాడు డాక్టర్. అనిపిస్తుంది, పిలిస్తే పలుకుతుంది ఉత్సాహంగా అన్నాడు రఘుపతి. అలాగే పిలవండి, కానీ ఈసారి గ్లాసును నేను కృష్ణ కదిలిస్తాం అన్నాను. మీరు కదిలించడం ఏంటి? మీరు పట్టుకోవాలి అంతే. ఆ స్పిరిటే కదిలిస్తుంది, మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. మీకేమైనా సమస్యలుంటే తెలుసుకోవచ్చు ఉత్సాహంగా అన్నాడు రఘుపతి. సారీ, ఐ మీన్ పర్వాలేదు, రండి ఇలా పట్టుకోండి, కళ్ళు మూసుకోండి. కమాన్ హోలీ స్పిరిట్ అని 4-5 సార్లు అనండి. ఆ తర్వాత గ్లాస్ బోర్లించండి. డైరెక్షన్స్ ఇచ్చాడు డాక్టర్. చెయ్యి మాత్రం పెట్టి పలకకుండా ఉండిపోయాను. కృష్ణ వాళ్ళు చెప్పినట్టే చేశాడు. నీ పేరేంటి? గ్లాస్ కదలలేదు. ప్లీజ్ చెప్పు, నువ్వెవరు? గ్లాస్ కదలలేదు. 10 నిమిషాలు కృష్ణ మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా గ్లాస్ కదలలేదు. కదలడం లేదు. తలెత్తి డాక్టర్ ముఖంలోకి చూస్తూ అన్నాడు కృష్ణ. మీ ఫ్రెండ్కు నమ్మకం లేదని నాకు తెలుసు. నీకు లేదా? లేదండి, అయితే ఓపెన్ మైండ్తో వచ్చాను అన్నాడు కృష్ణ. ఇద్దరు నమ్మకం లేని వాళ్ళే అయితే స్పిరిట్ రాదు అన్నాడు రఘుపతి. స్పిరిట్ రాదనకు, గ్లాస్ కదలదు అను అన్నా నేను. 2-1 అన్నాడు డాక్టర్. కాదు, ఒక్కళ్ళకైనా నమ్మకం ఉండాలంటారు. అంటే అర్థం ఆ ఒక్కడు గ్లాస్ తోసేస్తాడనేగా అన్నా నేను. డాక్టరు రఘుపతి బోలెడంత హత్తయి బాధపడిపోయారు. అంటే మీ ఉద్దేశం మేము కావాలని గ్లాస్ కదిలిస్తున్నామనేగా అన్నారు. అలా అని నేను అనలేదు డాక్టర్ గారు. నమ్మకం ఉన్నవాడు తనకు తెలియకుండా గ్లాసును తోస్తాడు. ఇద్దరు అలాంటి వాళ్ళే అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. మరి నిజంగా స్పిరిట్ ఉంటే గ్లాస్ ఎవరు పట్టుకుంటే దానికి ఏంటి? అందులో కొన్ని ఈవిల్ స్పిరిట్స్, కొన్ని కొంటివి ఉంటాయంటున్నారుగా. అలాంటివైనా వచ్చి నమ్మకం లేని వాళ్లకు నమ్మకం కలిగించాలిగా అన్నాను. అవునండి, నాకు అలాగే అనిపిస్తుంది. మరో విషయం, నమ్మకం ఉన్నవాళ్ళు పట్టుకున్నా వాళ్ళు చదువుకోని వాళ్ళైతే, అంటే అక్షరాలు తెలియని వాళ్ళైతే కూడా గ్లాస్ కదలదు. దాన్ని బట్టి నమ్మేవాళ్ళు వాళ్లకు తెలియకుండానే గ్లాసును తోస్తున్నారన్నమాట. అది చదువుకున్న వాళ్ళైతేనే. చదువుకోని వాళ్ళు పట్టుకుంటే కూడా వాళ్ళు నమ్మకం గలవాళ్ళే అయితే గ్లాస్ కదులుతుంది. కానీ అక్షరాలు కలిపి చదివితే ఏ అర్థం రాదు అన్నాడు కృష్ణ నన్ను సమర్థిస్తూ. నీకు ఈ విషయం ఎలా తెలుసు? అడిగాడు డాక్టర్. మా మేనల్లుడికి నమ్మకం ఉంది, పిల్లలు ఆడుకుంటారు. నేను కుతూహలం కొద్దీ ప్రయత్నించి చూశాను అన్నాడు కృష్ణ. సమాధానం ఇవ్వలేని డాక్టర్ ముఖం కందిపోయింది. చిరాకు పడుతున్నట్టుగా కనిపించాడు. ఏదో అశాంతి అతన్ని నిలవనివ్వడం లేదనిపిస్తోంది. అతని భార్య పేరు రమాబాయి అని తర్వాత తెలిసింది. రాముడు, నీ అనుభవం చెప్పు అన్నాడు భార్య కేసు చూస్తూ డాక్టర్. ఏ అనుభవం? అదే, ఆ రోజు స్నానం చేస్తున్నప్పుడు నీ స్నేహితురాలు పారిజాతం విమల వచ్చినప్పుడు. ఓ అదా, మీరే చెప్పండి అందామె. ఆమె ముఖంలోకి చూశాను. ఆ ముఖంలో ఎలాంటి భావం లేదు, చాలా తాపీగా ఉంది. భర్త ఇలా మాట్లాడడం వినడం బాగా అలవాటు పడినట్టుగా మాత్రమే ఉంది.
భర్త నమ్మకాలే ఆమె నమ్మకాలే ఉండాలి. ఒకరోజు నా భార్య బాత్రూంలో స్నానం చేస్తుంది, నేను కూడా ఇంట్లో లేను, ఇంట్లో మరెవరూ లేరు, లోపల నుంచి గడ్య పెట్టి స్నానం చేయడానికి వెళ్ళింది. తలంటి పోసుకుని జుట్టు ఆకుకుంటూ హాల్లోకి వస్తూ ఆమె గడపలోనే ఆగిపోయింది. ఎదురుగా ఉన్నవాళ్లను వెర్రిగా చూస్తూ నిలబడిపోయింది. ఏమిటో ఎలా చూస్తావు అడిగింది పారిజాతం. మీరు లోపలికి ఎలా వచ్చారు బిద్దరపోతూ అడిగింది నా భార్య. అదేంటి నువ్వేగా తలుపు తీశావు, తలుపు నూనె పెట్టుకుని ఉన్నావు, మాట్లాడుతూ ఉండండి, త్వరగా స్నానం చేసి వస్తానన్నావుగా, అంతలోనే మర్చిపోయావా. స్నేహితురాలిద్దరూ నవ్వారు. నా భార్య కూడా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో తను ఆ విషయం మర్చిపోయినట్టుగా అంగీకరించింది అంటూ ఆగాడు డాక్టర్. ఇందులో విశేషమేముంది అన్నాను నేను. వాళ్ల కొరకు తలుపు తీసింది నా భార్య కాదు, మరెవరు, మా ఇంట్లో తిరిగే స్పిరిట్. మీ ఇంట్లో స్పిరిట్ తిరుగుతూ ఉంటుందా, మీకు మరి భయం లేదు అడిగాడు కృష్ణ. అందుకు డాక్టర్ హాయిగా నవ్వాడు. మేము వచ్చాక అంత హాయిగా రిలాక్స్డ్గా అంతవరకు నవ్వలేదు ఆయన. అది 10 ఏళ్ల పసిముండ 5 ఏళ్లయింది, మా అందరికీ కనిపిస్తూ ఉంటుంది, దానికి మా కుటుంబం అంటే ఎక్కడ లేని ఆప్యాయత, మాకు అలాగే అనిపిస్తుంది, అది ఒక్కరోజు రాకపోతే మాకు తోచదు. బాబోయ్ పిచ్చి బాగానే ముదిరిపోయింది అని అరవపోయి గొంతులోనే అంచుకున్నాను. అంటే ఆ రోజు తలుపు తీసింది ఆపిల్లే, మీ భార్య రూపంలో వచ్చి తీసింది అవునా అన్నాను ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ. ఆమె నా కళ్ళలోకి చూడలేనట్టు చూపులు దించుకుంది. ఆమె మీద నాకు జాలి వేసింది. ఆమె ఈ విషయాలను నమ్ముతుందో లేదో అర్థం కావడం లేదు. మరి మీకు ఈ విషయం ఎవరు చెప్పారు అడిగాను. ఇంటికొచ్చాక నా భార్య చెప్పింది అన్నాడు డాక్టర్. నేను మళ్ళీ ఆమె కేసు చూశాను, ఆమె తలెత్తలేదు. భర్తకు ఇలాంటి విషయాలంటే ఇష్టం కనుక చెప్పిందా, లేక స్ప్లిట్ పర్సనాలిటీయా? రెండుగా చీలిపోయిన పర్సనాలిటీలకు ఒకదాని ఉనికి మరో దానికి తెలియదు. ఒక పర్సనాలిటీ తలుపు తీసుంటుంది, ఆమె స్నానం చేసి వచ్చేసరికి ఆ పర్సనాలిటీ మరుగులు పడిపోయి ఉంటుంది. కానీ ఆమెను చూస్తుంటే అలాంటి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు, చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది, సోబర్గా కూడా ఉంది. భర్త పిచ్చితనాన్ని అర్థం చేసుకుని ఆయనను నీడలా కాపాడుకొస్తున్న దానిలా ఉంది. నా భార్య నేను 3 జన్మలుగా భార్యాభర్తనం అన్నాడు డాక్టర్. నా ఆలోచనలు పుట్టుక్కున తెగిపోయాయి. ఒక్కసారిగా తల విదిరించుకుని చూశాను, కృష్ణ కేసి చూశాను. అతను నోరు తెరిచి ముయ్యడం మర్చిపోయే చూస్తున్నాడు. డాక్టర్ గారి సత్యమణి తల వంచుకుని కూర్చుంది. సిగ్గుపెడుతుందా, మొదట ఎజిప్ట్లో పుట్టాం, అప్పుడు ఆమె పేరు ఇన్బెల్లా, ఆమె గొప్ప కుటుంబానికి చెందింది, నేను సామాన్య సైనికుణ్ణి, నన్ను ఆమె ప్రేమించింది, చివరకు ఇద్దరం పారిపోయాం, దేశం వదిలి పారిపోయాం, పెళ్లి చేసుకున్నాం, ముందు ఆమె చనిపోయింది, 2వ జన్మలో ప్యారిస్లో నాకంటే ముందుగా జన్మించింది, నాకు 5 ఏళ్ళు వచ్చేసరికి ఆమెకు పెళ్ళైపోయింది, నా 25వ ఏట నేను ఆమెను కలుసుకున్నాను, ప్రథమ చూపుల్లోనే జన్మాంతర ప్రేమ మాలో మేల్కొంది, అప్పుడు ఆమె ఒక సినిమా స్టార్, మొదటి భర్తకు విడాకులిచ్చి 15 ఏళ్ళు చిన్నవాణ్ణైనా నన్ను చేసుకుంది, పూర్తి జీవితాన్ని జీవించాం, ఇది 3వ జన్మ, వచ్చే జన్మలో రష్యాలో పుడతాం, ఆ జన్మలో ఆమెకు జన్మరాహిత్యం వచ్చేస్తుంది, నేను మాత్రం మళ్ళీ జర్మనీలో పుట్టాను, ఆ తర్వాత నాకు జన్మరాహిత్యం కలుగుతుంది, ఆమెను ఊర్ధ్వలోకాల్లో కలుసుకుంటాను అంటున్నాడు డాక్టర్. నాకు జుట్టు పీక్కోవాలనిపించింది అతని మాటలు వింటుంటే. కృష్ణ కేసి చూశాను. అతను చాలా తాపీగా కూర్చున్నాడు. అవును, ఈ విషయం ఇంతకు ముందే డాక్టర్ గారు నాకు చెప్పారు, అదేదో తనకిచ్చిన ప్రత్యేకమైన క్రెడిట్లా అన్నాడు రఘుపతి. నేను చిబ్బున లేచి నిల్చున్నాను. అరే లేచే, ఇంకా చాలా విషయాలున్నాయి అన్నాడు డాక్టర్ రాజేంద్ర. మళ్ళీ వస్తాం, మా వాడికి ఏదో అర్జెంటు పనుంది అన్నాడు కృష్ణ. తప్పక రండి, మీరు రావాలి అన్నాడు నా కేసు చూస్తూ. అలాగే అన్నాను.